కమ్యూనికేషన్ శాఖ మంత్రి గారు ప్రకటన చేస్తారు. దీక్ష, ఈరోజు ఎలక్ట్రానిక్స్ పాలసీ మరియు డేటా సెంటర్ పాలసీ పైన స్టేట్మెంట్ ఇచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్ర విభజన అనేది ఆంధ్రులు కోరుకుంది కాదు, ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అందరం కలిసికట్టుగా 62 సంవత్సరాలు హైదరాబాద్ను అభివృద్ధి చేశాం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది, రాబోయే తరాల పరిస్థితి ఏంటి, పిల్లల ఉద్యోగాలు ఉపాధి పరిస్థితి ఏంటి అనే అంతన పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అధ్యక్ష, అయినా కూడా ఆనాడు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. విభజన నుంచి మనం కోలుకునే సమయంలో ప్రత్యేకంగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. అధ్యక్ష, మనం ఒక్కసారి చూస్తే మనందరి సభ్యులందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం, ప్రత్యేకంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఆటోమోటివ్ క్యాపిటల్ గా, ఉమ్మడి కర్నూలు జిల్లా రెన్యూబుల్ ఎనర్జీ క్యాపిటల్ గా, చిత్తూరు కడప జిల్లా వచ్చే గల ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ గా, నెల్లూరు జిల్లా డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ క్యాపిటల్ గా, అదేవిధంగా ప్రకాశం వచ్చేసి ఆనాడు పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా ఇది బయోఫ్యూల్స్ హబ్ గా, ఇంకా కృష్ణా గుంటూరుకు వచ్చే గల రాజధాని ఎటుగా ఉంది, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లా వచ్చే గల పెట్రోకెమికల్స్ పోర్ట్లెడ్ ఎకానమీ ఆక్వా హబ్ గా తీర్చిదిద్దాం, ఉత్తరాంధ్రకు వచ్చే గల ఫార్మా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ హబ్ గా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అమరావతి ఒకే రాజధాని ఉంటుందని చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ గురించి కూడా మాట్లాడటం జరిగింది. అధ్యక్ష, దాంట్లో భాగంగా మీరు చూస్తే అధ్యక్ష, 2014 నుంచి 2019 మధ్యన పెద్ద ఎత్తున ఆనాడు ఐటీ పాలసీలు తీసుకొచ్చాం, ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్కి వచ్చేగల తిరుపతి అదేవిధంగా కడపని కేంద్రంగా పెట్టి ఆనాడు పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా తీసుకొచ్చడం జరిగింది. అధ్యక్ష, ఒక్కసారిగానే మనం చూస్తే ఆ 5 సంవత్సరాలు అధ్యక్ష దాదాపు 53 కంపెనీలు, 15,000 కోట్ల పెట్టుబడి, 97,226 మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం ఆనాడు కుదిరించుకుంటాం జరిగింది. అధ్యక్ష, దాని భాగంగా అధ్యక్ష 2014 వచ్చేగల భారతదేశంలో మీరు చూస్తే సెల్ ఫోన్లు తయారవుతాయి, ఆంధ్ర రాష్ట్రంలో 0 ఫోన్లు తయారయ్యింది. అధ్యక్ష, అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు భారతదేశంలోని 25% సెల్ ఫోన్లు ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు తయారయ్యే పరిస్థితికి తీసుకొచ్చావు. అధ్యక్ష, ఒక ఫాక్స్కాన్, సెల్కాన్, డిక్సన్, టీసీఎల్, అదేవిధంగా సన్నీ ఆప్టిక్స్, ఫాక్స్ లింక్, డైకెన్, ఇట్లా అనేక పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మంత్రివర్గంలోనే ఉన్నారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికి ఒకటే చెప్పారు, పెట్టుబడులు వస్తే మీరు ఏమైనా హామీలు ఇవ్వండి, పర్వాలేదు, మీకు నేను అండగా నిలబడతానని నేను చెప్తాను జరిగింది. అధ్యక్ష, దాంట్లో భాగంగా నేను చైనాకు కూడా వెళ్ళాను. అధ్యక్ష, వెళ్ళినప్పుడు టీసీఎల్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాక వెళ్ళాను. అధ్యక్ష, వాళ్ళతో చర్చిస్తుంటే ఒక డిన్నర్లో డీల్ క్లోజ్ చేసాం. అధ్యక్ష, మీరు రాండి, పెట్టుబడులు పెట్టండి, $300 మిలియన్ అధ్యక్ష, $300 మిలియన్ పెట్టుబడి, 20,000 మందికి ఉద్యోగాలు కల్పించి టీసీఎల్ని నేను తీసుకొచ్చాను. అధ్యక్ష, వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రోజు రాత్రి నాకు దొరకకపోతే నెక్స్ట్ డే ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా భూమి తక్కువ ధరకు అడిగారు, కలెక్టర్ గారితో మాట్లాడి కొంచెం సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది, ఏం పర్వాలేదు, మీరు తీసుకురండి, నో ప్రాబ్లం, మీరు కమిట్మెంట్ ఇచ్చారు, దాన్ని మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఎస్ఐబీబీకి వెళ్ళిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఆమోదం తెలిపారు, మళ్ళీ కేబినెట్ కూడా తీసుకెళ్తాం జరిగింది. అధ్యక్ష, అంటే ఒక మిషన్ మోడ్లో మనం పనిచేస్తే అధ్యక్ష, ఈ 2019 వచ్చే గల మీరు చూస్తే ఒక పాలసీ లేదు, ఒక టార్గెటెడ్ అప్రోచ్ లేదు, ఎక్స్పోర్ట్స్లో మనం ఎక్కడ కానీ ఫోకస్ లేదు, స్కిల్ డెవలప్మెంట్ని పడుకోబెట్టేశారు. అధ్యక్ష, 25% ఫోన్లు 5 సంవత్సరాలు 25% ఫోన్లు మనం తయారు చేస్తే గత ప్రభుత్వంలో అది 5% పడిపోయే పరిస్థితి. అధ్యక్ష, 5% అనేక పరిశ్రమలు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి. అధ్యక్ష, దాంట్లో మీరు చూస్తే అధ్యక్ష, నేను ఇప్పుడే చెప్పినట్టు 53 కంపెనీలతో మనం ఒప్పందం కుదుర్చుకుంటే దాంట్లో 27 కంపెనీలు అధ్యక్ష మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి పారిపోయినాయి. అధ్యక్ష, ఒక ఉదాహరణ ఇస్తాను. అధ్యక్ష, నిజంగా అధ్యక్ష ప్రతిపక్ష పార్టీ ఈరోజు ఇక్కడ ఉంటే నేను సూటిగా ప్రశ్నించాలనుకున్నాను. అధ్యక్ష, ఓల్టాస్, టాటా గ్రూప్ సంస్థ ఓల్టాస్, వాళ్ళకి ఇచ్చిన 7 ఎకరాలు ఏదో పైప్ లైన్ వేస్తున్నారు, మాకు ఇంకో పక్కనున్న 7 ఎకరాలు ఇవ్వండి అని వాళ్ళు అడిగారు. అధ్యక్ష, వాళ్ళ ఆనాడు పెట్టుబడి 1200 కోట్ల రూపాయలు,
దాసుమారు 2,000 మందికి ఉద్యోగాలు అధ్యక్ష. ఆ 7 ఎకరాలు ఇవ్వనందుకు వాళ్ళు తమిళనాడుకి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మైక్రోమాక్స్ అధ్యక్ష పట్టించుకోలేదు. జిఎం మోడల్ ఇప్పుడు మనం పెద్ద పెద్ద యాడ్లు చూస్తున్నాం, స్విచ్ బోర్డ్ కంపెనీ, ఆంధ్ర కంపెనీ, ఆనాడు 133 కోట్ల పెట్టుబడి 2,230 మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీ కూడా ఈరోజు తెలంగాణకు పంపించారు అధ్యక్ష. అధ్యక్ష మనం గతంలో చూసాం ఏం తప్పు చేయని అమర్ రాజా బ్యాటరీ పైన ఎలా రేడ్లు చేశారు, పొల్యూషన్ రేడు, అదేవిధంగా మన లేబర్ రేడు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. అమర్ రాజా బ్యాటరీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అధ్యక్ష. అలాంటి కంపెనీని కూడా తీసుకెళ్లి తెలంగాణకు పంపించే పరిస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చిన అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గతంలో శ్రీకాళహస్తిలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అధ్యక్ష, అతను టీసీఎల్ సంస్థకు చెందిన బడాచోర్. బడాచోర్ నేను పాదయాత్రలో, యోగలం పాదయాత్రలో పేరు పెట్టాను అధ్యక్ష. అధ్యక్ష ఆయన చైనా సంస్థకు, టీసీఎల్ సంస్థకు చెందిన ఒక చైనీస్ ఎంప్లాయీని భోజనానికి పిలుస్తున్నాను పిలిచి బయట నుంచి తలుపు లాకేసి వెళ్ళిపోయాడు అధ్యక్ష. ఎందుకంటే క్యాంటీన్ కాంట్రాక్ట్ ఏం కావాలంట, వెహికల్ కాంట్రాక్ట్ ఏం కావాలంట అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ప్రధానమంత్రి ఆఫీస్ దగ్గర నుంచి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, నేను గతంలో ఐటీ గురించి మాట్లాడుతూ కూడా చెప్పాను, టీసీఎల్ సంస్థ కష్టపడి మన ప్రభుత్వం గతంలో తీసుకొస్తే అధ్యక్ష, గత అధికారులు గాని మంత్రులు టీసీఎల్ వస్తే కూర్చోబెట్టి లోకేష్ కి మీరు ఎంత వాటా ఇచ్చారని అడిగారు అధ్యక్ష. చైనీస్ కంపెనీని ఇట్లా మాట్లాడతారు అధ్యక్ష, ఇట్లా అడుగడుగునే అవమానించారు అధ్యక్ష, అడుగడుగునే ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే గత 5 సంవత్సరాలు ఫాక్స్కాన్ కానివ్వండి, పెగట్రాన్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, ఇదంతా తమిళనాడుకి, కర్ణాటకకి, తెలంగాణకి వెళ్ళే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష సెమీ కండక్టర్ సప్లై చైన్ మొత్తం ఆనాడు మన రాష్ట్రంలో ఏర్పడే సమయంలో ప్రభుత్వం మారిన తర్వాత అవన్నీ కూడా గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి మనందరం చూసాం. గడిచిన 5 సంవత్సరాలు ఏనాడైనా ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఒక పారిశ్రామికవేత్తను కలిశాడు అధ్యక్ష, మంత్రి గారు వెళ్ళారు అధ్యక్ష, మంత్రిని అడితేమో కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా ఇంకా ఆలోచిస్తున్నాను చెప్పాడు అధ్యక్ష, కోడిగుడ్డు మంత్రి. అలా ఉంది పరిస్థితి. ఏనాడు వాళ్ళు వెళ్ళలేదు, కలవలేదు, ఒప్పందాలు కుదిరించుకోలేదు, పరిశ్రమలు తీసుకురాలేదు అధ్యక్ష. అధ్యక్ష ఒక మాట చెప్పాలంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర క్రెడిబిలిటీ చాలా కింద ఉంది అధ్యక్ష. యువగలం పాదయాత్రలో నిరుద్యోగ యువతి యువకులందరూ నేను అడిగారు, మీరు పరిశ్రమలు పెట్టుబడులు మరి మీరు ఎట్ట తీసుకొస్తారంటే వాళ్ళకి ఒకటి చెప్పాను అధ్యక్ష, మా దగ్గర ఒకటి ఉంది, అది బ్రాండ్ బాబు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాను అధ్యక్ష. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఆంధ్ర రాష్ట్రం పెట్టడానికి పరిశ్రమలు ఈరోజు క్యూ కడుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మేము గర్వంగా చెప్పగలుగుతాం అధ్యక్ష, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో తీసుకొచ్చాం చంకలు గుద్దే దాంట్లో చూస్తే మొన్న ఒక్క కేబినెట్ మీటింగ్ లో 50% పెట్టుబడి కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, ఒక్క కేబినెట్ మీటింగ్ లో మన ప్రభుత్వం క్లియర్ చేసింది అధ్యక్ష. కేవలం 5 నెలలు అయింది మన ప్రభుత్వం ఏర్పడి. సో పెద్ద ఎత్తున మళ్ళీ పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష మనం చూస్తే కొత్త పాలసీస్ దీనికోసం మనం రూపొందించాం, ప్రధానంగా వచ్చేసి ఎలక్ట్రానిక్స్ పాలసీ అధ్యక్ష. అధ్యక్ష గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మేక్ ఇన్ ఇండియా అనేది ఒక ఫోకస్ థ్రస్ట్ ఏరియా అనేది రూపొందించారు అధ్యక్ష. నిజంగానే ఒక పక్కన గర్వపడాలి, ఎందుకంటే ఐఫోన్ ఈరోజు భారతదేశంలో తయారవుతుంది, కానీ ఇంకో పక్కన బాధ కలుగుతుంది అధ్యక్ష, అది ఆంధ్ర రాష్ట్రంలో తయారవట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే గతంలో వాళ్ళు నేను కలిసా 2014-15 కలిసా, వాళ్ళు చెప్పారు ఎస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మేము స్టార్ట్ చేస్తే ఆంధ్ర రాష్ట్రం వస్తాం, కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు, వాళ్ళు ఈరోజు తమిళనాడుకి వెళ్ళి పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పరిస్థితి. అందుకే అధ్యక్ష వీళ్ళందరినీ ఆకర్షించుకునే దానికి అనేక సబ్సిడీలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. దానిలోకి వచ్చే ముందల ఈరోజు అధ్యక్ష గత ఎన్డీఏ ప్రభుత్వం 2014-19 మధ్య చేసిన పనుల వల్ల ఈరోజు భారతదేశంలోనే 40% టీవీలు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి అధ్యక్ష. అంతేకాకుండా 50% ఎయిర్ కండిషనర్స్ అధ్యక్ష, ఏసీలని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష ప్రధానమైన ఫోకస్ రాబోయే రోజుల్లో కేవలం అసెంబ్లింగే కాదు, మొబైల్ ఫోన్, పర్సనల్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్, మెడికల్ డివైసెస్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కేవలం అసెంబ్లీ కాదు, దాంట్లో ఉన్న ప్రతి కాంపోనెంట్ అధ్యక్ష. అంటే ఒక సెల్ ఫోన్ తీసుకుంటే సెల్ ఫోన్ హౌసింగ్,
లిథియం ఐయన్ బ్యాటరీ, కెమెరా లెన్స్, పిసిబి, అదేవిధంగా తయారైన తర్వాత కార్డ్బోర్డ్ బాక్స్, మాన్యువల్ ప్రింటింగ్, పవర్ అడాప్టర్, ఇయర్ ఫోన్స్, ఇవన్నీ ఒక ఎకో సిస్టమ్ లో తయారు చేసే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష.